डायरेक्टर सेहत आमा तेलंगाना डॉक्टर श्रीनिवास राव ने वाज़ह किया है कि कोरोना की रोकथाम के लिए रियासती हुकूमत की जानिब से किए जाने वाले इक़दामात के बेहतर नताइज सामने आ रहे हैं। उन्होंने इंतबा देते हुए कहा कि कोरोना की रोकथाम के लिए आइंदा 3 से 4 हफ्ते काफी अहमियत के हामिल है। इस अरसे के दौरान आवाम को चौकस रहने की जरूरत है। उन्होंने मीडिया से बात करते हुए कहा कि मई के आखिर तक तमाम को चौकसी इख्तियार करनी चाहिए, मास्क का मुनासिब इस्तेमाल भी करना चाहिए। उन्होंने तजवीज पेश की कि अभी से ही काफी एहतियात की जाए। शादियों का त्योहारों का मौसम आ रहा है, इसीलिए काफी एहतियात की जरूरत है। उन्होंने कहा कि कोताही काम में नहीं आएगी। उन्होंने निशानदेही की कि रियासत में अब तक तकरीबन 45 लाख अफराद को कोरोना टीके दिए गए। अवाम कोरोना की रोकथाम के लिए मुकम्मल ताउन कर रहे हैं। उन्होंने कहा कि गुज़िश्ता हफ्ते के मुकाबले रियासत में इस हफ्ते के दौरान सूरत हाल में बेहतरी हुई है। रियासत के कोरोना मामलात में इस्तेहकाम देखा जा रहा है। उन्होंने कहा कि तकरीबन 80 से 90% मुस्बित मामलों में मरीजों को अस्पताल में दाखिल करवाने की कोई जरूरत नहीं है, बल्कि सिर्फ 10% मामलात में ही मरीजों को अस्पताल में दाखिल करवाने की जरूरत पड़ रही है। उन्होंने कहा कि फिलहाल रियासत में रुबे सेहत होने वालों की शरह 95% है। पहले मरहले में रुबे सेहत होने वालों की शरह मुल्क में 99.5% थी। उन्होंने कहा कि बगैर अलामात के भी कोरोना से लोग मुतासिर हो रहे हैं। हम आवाम में इस मर्ज के ताल्लुक से बेदारी पैदा कर रहे हैं और इलाज के बारे में भी बताया जा रहा है। उन्होंने कहा कि जैसे ही अलामात जाहिर हों फौरी तौर पर इसके मायने करवाए जाएं। उन्होंने कहा कि रियासत में 50,000 से ज्यादा बिस्तर, 18,000 से ज्यादा ऑक्सीजन वाले बिस्तर और 10,000 से ज्यादा ICU बिस्तर है। उन्होंने वजाहत की कि सेहत आमा के कारकुन इस मर्ज के इलाज के लिए पेश हैं। इस बहरान की घड़ी में अपने खानदानों और शख्सी जिंदगी की कुर्बानी देते हुए ये स्टाफ अरकान काम कर रही हैं और आवाम की खिदमत कर रही हैं। वजीर आला के चंद्रशेखर राव सूरत हाल पर नजर रखे हुए हैं। वजीर आला के कोरोना से मुस्बित पाए जाने के बावजूद भी वो कोरोना से मुतालिक अहम तजावीज दे रहे हैं और वक्तन फोकतन इस पर नजर रखे हुए हैं। उन्होंने कहा कि हर घंटा वजीर आला सूरत हाल से वक्फियत हासिल कर रहे हैं। मुख्यंगा తగ్గుదల గానిండి లేక స్థిరత్వం గానిండి పూర్తిగా డెఫినెట్ గా అదుపులోకి రాలేదు। ఇంకా అదుపులోకి రావడానికి మనకి 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది। అంటే వచ్చే 3 నుంచి 4 వారాలు డెఫినెట్ గా కీలకమైనవి। పరిస్థితులు స్థిరత్వంగా దిశకు చేరుకున్నాయి। ఇక్కడి నుంచి మనం స్లోగా ఒక డిక్లైనింగ్ ట్రెండ్ లోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది। అది కనిపిస్తూ ఉన్నది। ఈ డిక్లైనింగ్ ట్రెండ్ ఏదైతే మనం చూస్తున్నామో అది డెఫినెట్ గా కనిపిస్తుంది। ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో కూడా మనం కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయడం జరిగింది। కేసులు ఎప్పుడు పెరుగుతున్నాయో ప్రజలకప్పుడు అడ్వైజరీ ఇస్తున్నాం, కొద్దిపాటి వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతున్నది। అలాగనే ఎప్పుడైతే తగ్గుతున్నదో ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మనం ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నది। సో దానిలో భాగంగా ఈరోజు ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయడానికి వచ్చాం। అలా అని చెప్పేసేసి మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఆ జాగ్రత్తల్ని ఇంకా మరింత పకడ్బందీగా మనం తీసుకోవాలి। ఇప్పుడే మనం కంప్లీట్గా ఇంకొక దాంట్లో నుంచి బయటకు వచ్చేసినాం। ఇంకా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన లేదు అనే అపోహల్లో నుంచి దయచేసి బయటికి రండి। మీరు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకున్న వాటికంటే కూడా మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి। ఎందుకంటే వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది, ఇతరత్ర పండగల సీజన్ ఉన్నది। ఈ టైంలో మనం కర్కశంగా ఈ వైరస్ని క్రష్ చేయాలి, అదుపు చేయాలంటే మనం ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు ఇంకా ఎక్కువగా తీసుకుంటూ ప్రభుత్వం తీసుకున్న దానికి మీరు సహకరించడం వల్ల మనం డెఫినెట్గా ఈ సెకండ్ వేవ్ లోంచి బయటపడడానికి చాలా అవకాశం ఉంటుంది। అట్లానే మన తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్స్ ఇచ్చుకోవడం జరిగింది। ఈరోజు గత ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు స్టార్ట్ అయిందో దాంట్లో సుమారు అన్ని రకాల హెల్త్ కేర్ వర్కర్సు, ఫ్రంట్ లైన్ వర్కర్సు, తర్వాత మన 45 సంవత్సరాల పైబడిన వాళ్ళు 45 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు। మిగిలిన వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో విడతల వారీగా వ్యాక్సిన్ లభ్యతను బట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం వ్యాక్సినించడానికి ప్రయత్నం చేస్తున్నాం। అంటే ప్రభుత్వం చేపట్టిన కరోనా నివారణ కట్టడి కార్యక్రమాలు, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల వచ్చిన అవగాహన, విస్తారంగా ప్రచారం జరగడం వల్ల, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, అలాగనే వ్యాక్సిన్ ప్రక్రియని మరింత ఉధృతంగా మనం చేయటం ద్వారా ఇప్పుడు తగ్గుదల కనిపిస్తున్నది। రాబోయే రోజుల్లో ఇదంతా మరింత తగ్గుదల కనిపించాలంటే ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవాలి। ఇకపోతే కోవిడ్ పరీక్షలకు సంబంధించి మనం చూస్తున్నాం రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనుకోండి, ఎక్కడ చూసినా సరే అందరూ ప్రతి వాళ్ళు కూడా పరీక్షలు చేయించుకోవాలి అని ముందుకు వస్తున్నారు। దయచేసి ఇక్కడ మనం ఈ వ్యాధికి సంబంధించి ఇంకా కూడా మనం అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది।